ముప్పై సంవత్సరాల నుంచి 2000 బోర్లు వేసారా? ఒక్క బోర్ కాదురా, ఇలా మెదక్ జిల్లాల గాలి వస్తుందంటే మేము చేసిన కార్యక్రమాలకు బిడ్డ. ఎందుకురా నోరు మారేసుకుంటావు, నా గురించి మాట్లాడుతావు, అసెంబ్లీలో మాట్లాడలే అంటావు? ఇలా మల్కాజ్గిరి ఎన్ని పనులైనా ప్రజలు గమనిస్తలేరా? వీడంటే పోని టిఆర్ఎస్ నేను ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. మౌనాలిలో బీజేపీ కార్పొరేటర్ కదా బిడ్డ, 7 నెలల 52 కోట్ల పనిచేసిన ఆర్టీసీ కాలనీ మొత్తం మునిగిపోతుండే ప్రజలు చూస్తలేరా? మౌనాలి కమాన్ ఎవరు చేసిండ్రా బిడ్డ? ఎవరు చేసిండ్రు? మల్లారెడ్డి గారు చేసినాడు. వాళ్ళు ఎంపీ ఉండే మరి ఏం మీకేండు? నేను ఇలా వల్గర్గా మాట్లాడుతున్నా ఎందుకంటే మీ అటువంటి చెత్త నా కొడుకులకు మీ లాంగ్వేజ్ లో చెప్తేనే ఇంటారు. మల్లారెడ్డి గారు ఏం మీకేండ్రా? అరే సొంత బొమ్మర్ దగ్గర 2 లక్షలు తక్కువ చేయమంటే చేత కాకపోతే ఎందుకు కన్నా అన్నాడు రా వాని చరిత్ర అది. వాని గురించి ఎందుకు రా మాట్లాడతారు అంటే పైసలు లేకపోతే వాడు సంసారం చేస్తూ పిల్లలను కలవద్దా? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? మొత్తం ఒక్కొక్కరు ఏమేం చేసిరో అన్ని తీస్తా కుంభకోణాలు. ఎవరిని గుడి ఇడవా మల్లారెడ్డి, నేను చెప్తున్నా నాతో భయం ఉన్నారా? ఏం చేసిరా నీకు? ఏం చేసినా తిట్టినా నేను? అరే ఉన్న వాస్తవాలు చెప్తుంటే ఇప్పుడే డ్రామా, నువ్వు కూడా ఒక డ్రామా చేస్తామనుకున్నావా? ఎవరితోనో నువ్వే గుంజిపించుకొని కత్తి హనుమంతరావు గుంజిని అని చెప్తావా? అరే ప్రజలకు తెలుసురా హనుమంతరావు ఏంటో. చిన్నప్పటి నుంచి నన్ను 5th క్లాస్ నుంచి చూస్తున్నారు. హనుమంతరావు అప్పుడు ఎట్లుండో? ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.